ప్రజలకు సేవ చేయాల్సిన ఆ ఆఫీసరు అందిన కాడికి దోచుకున్నాడు. కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయగా భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఒక్కసారి 15 కోట్ల సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఒక ట్రంక్ పెట్టెలో 2 కోట్ల నగదు లభ్యమైంది. అలాగే కిలోల కొద్ది బంగారంతో సహా పలు స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహేంద్ర రెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే